బాబు గారు వకీలయ్య గారు వచ్చున్నారు. ఈ మధ్య మన కాంట్రాక్ట్ లో కట్టించిన ఇళ్లన్నీ ఆ కాస్త వర్షానికి కూలిపోయాయండి. కాంట్రాక్టర్లు కూలీల కష్టమే కాకుండా ఇసుక సున్నం సిమెంట్ కూడా తినేస్తుంటుంది. కూలిపోక రాలిపోక ఏమవుతాయి చెప్పండి. సరసానికి కూడా కాస్త సమయం ఉండాలండి. గవర్నమెంట్ ఇప్పుడు నా మీద కేసేసింది, అనా పైసలతో వసూలు చేస్తుందట. ఏం చేయమంటారో చెప్పండి. ఏం చేయాలో మేం చెప్పగలిగితే మీరు మీ పట్టాలు ఎందుకండి? కేసు నడిపించండి. ఆ ఇల్లు పడిపోవటానికి వాటి కర్మ కానీ మన తప్పేం లేదని చెప్పి వాదించండి. ప్రయత్నం చేసి చూస్తాను. చూద్దాం చేద్దామంటే కాదండి, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను. కేసు గెలిపించాలి. నిజంగా డబ్బే కట్టడం అంటూ వస్తే మన ఇల్లు ఒళ్ళు అంతా గుల్లైపోతాటండి. సరే ఫీజేనా? చెక్కు పంపిస్తాను, వెళ్ళండి. డాక్టర్ గారు మా జానకి ఎలా ఉందండి? మరేం పర్వాలేదు, కాస్త జాగ్రత్త అవసరం. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, అది కోలుకునేలాగా చూడండి. డాక్టర్లను మందులు ఇచ్చేవాళ్ళమే కానీ ప్రాణాలను ఇచ్చేవాళ్ళం కావు కదండి. మన ప్రయత్నం అంతా చేస్తాం. వస్తాను. ఈ డాక్టర్లు లాయర్లు ఇంటి చుట్టూ ఉపగ్రహాలాగా తిరుగుతుంటే ఇంకేముంటుంది? ఉపగ్రహం అంటున్నావు నన్ను? నువ్వు అల్లుడివి నాయన, పదవ గ్రహానివి. లోపలికి వెళ్ళు. పార్వతి, పార్వతి. ఏమండి? ఇలా కూర్చో. మన కష్టార్జితం ఇక మీద సర్వం నీది. నాకు మీరు బాబు తప్ప ఇంకేమక్కర్లేదు. నాకు నువ్వు తప్ప ఇంకేమక్కర్లేదు. ఏళ్ళు వచ్చిన కొన్ని ఇంకా పురవాణి అవుతుంది. ఏం కాకూడదు ఏమిటి అలాగా బాబా? ఏమిటి బాబు? ఇదిగోనండి మన తొలి పంట డబ్బు. ప్రభు నాకెందుకు ఆయన? తండ్రి అంతటి వారు అంతా మీ ఆశీర్వాదం వారు. అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు నాయన. ఆయన మంచి వాళ్ళని ఎప్పుడూ మర్చిపోడు. అమ్మా ఇదిగో నీ దగ్గర. తెలిసి తండ్రిగా నేనేమీ చేయలేకపోయినా తెలియకుండా బిడ్డగా నువ్వన్నీ చేస్తున్నావు బాబు. మందు కూడా తాగిపోతే ఎలాగమ్మా? ఎందుకమ్మా మందు మాకు ఇచ్చి ఇంకా నన్ను బ్రతికించాలనే? బ్రతికి పడే బాధలు చాలు, ఇంకా నన్ను చావనివ్వండి. అలాగనకమ్మా, లేకపోతే మేమేమైపోతామో చెప్పు. నీకేమే తల్లి, ఇటు అయ్యగారాస్తి అటు ఆయన గారాస్తి కావలసినంత ఉంది. ఇటు వచ్చి నా పార్వతి ఏమీ లేనిదయ్యి, దానికి తల్లి పుట్టిల్లు లేకుండా చేశారు. పుట్టింటి రుణం తీరిందని దాని నోటితోనే అనిపించారు. ఎందుకమ్మా అలా నిష్ఠూరంగా మాట్లాడతా? నాకు మాత్రం అక్కంటే అభిమానం లేదా? ఉందమ్మా ఉంది, కానీ ఐశ్వర్యం మన కళ్ళను కప్పేసింది. వక్కాన్ని పంచుకుని పుట్టిన అభిమానాన్ని కూడా చంపేసింది. చెల్లెని పిండిని ఎంతో ప్రేమతో పరిగెత్తుకొస్తే దాని లేని తరాన్ని ఆడిపోసుకున్నారు. దొంగదన్నా ఇంట్లో నుంచి పోయేదాకా తరివి తరివి కొట్టా. అమ్మా మీ పాదాలు పట్టుకు చెప్తున్నానమ్మా, నేను స్వయంగా అక్కని తీసుకురావడానికి వెళ్తాను. ఎలాగైనా అక్కని మరి ఇంటికి తీసుకొస్తానమ్మా. అది అభిమానం కలదు, మళ్ళీ ఈ గడప దొక్కదు. ఈ జన్మలో దాన్ని చూడలేదమ్మా. విన్నారా, ఇది మనోవ్యాధి. ఎన్ని మందులు ఇచ్చినా ప్రయోజనం లేదు. మీ పెద్దమ్మాయిని పిలిపించకపోతే చాలా ప్రమాదిస్తుంది. ఏం చేయమంటారు డాక్టర్ గారు, ఏం చేయమంటారు? అది నేను పిలిస్తే రాదు. ఆవిడేం కూతురయ్యా, తల్లి ప్రమాద స్థితిలో ఉన్నా రాదు. అక్క ఇదేమీ తప్పులేదండి, అంతా మాదే తప్పు. తప్పున్న తర్వాత ముందు తల్లి ప్రాణం చూడండి. ఆలస్యం అయిన కొద్దీ అపాయం ముంచుకొస్తుంది. అక్కయ్య కోసం ఆ సీనియర్ పంపండి. ఏం మనుషులమ్మా, ఇంతింత పగలు పట్టింపులు పెట్టుకుని పని మనిషిని పంపిస్తారా? మీకు ప్రాణాల కంటే పట్టింపులు ముఖ్యం అనుకుంటాను. డాక్టర్గా నేను చెప్పవలసినంతా చెప్పాను. ఆ అమ్మాయి రాందే ఏం ప్రయోజనం లేదు, అటుపై మీ ఇష్టం. నేను వెళ్తాను డాక్టర్, నేనే వెళ్తాను. బాబుగారు ఏ సినయ్య అక్కయ్యది? వారిప్పుడు అక్కడ లేరటండి, వారెప్పుడో ఊరది వెళ్ళిపోయారటండి. ఊళ్ళోనే లేరు, నా తల్లి వెళ్ళిపోయిందా, ఊరదులు వెళ్ళిపోయిందా? పార్వతి, 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 పార్వతి.
చూడు మరి నా 12 3 అది ఏను పార్వతి పార్వతి ఒక శుభవార్త ఏంటైనా ప్రభుత్వం వారు సమష్టి వ్యవసాయ క్షేత్రానికి నన్ను కార్యదర్శిగా నియమించారు అలాగా అవునండి చాలా సంతోషం నాయన దానికి డైరెక్టర్ గా మందవల్లి వాస్తవ్యులు శ్రీ కస్తూరి శంకర్రావు గారిని నియమించి ఆంధ్రదేశంలో కల్లా ఆదర్శ గ్రామంగా నిర్మించిన వారు తర్వాత ప్రభుత్వ సహాయంతో కామారెడ్డిగూడెంలో సొంత వ్యవసాయం పెట్టి ఒక్క సంవత్సరంలోనే సాగులోకి తెచ్చి అధిక పంటలు పండించి ప్రభుత్వ బహుమతిని అందుకున్నారు నా పేరైనా పర్లేదు మీ అమ్మాయి పేరైనా పర్లేదు సర్దుకుంటా ఇప్పటి తగల పెట్టింది చాలు నన్ను చంపకు ఇప్పుడే పోయింది అది కాదు మామ అప్పుల రావులు వెనకాల పెడుతున్నారు అన్ని చోట్ల అప్పులు చేశానా అప్పులు చేసిన బజార్లన్నీ తప్పించి తిరుగుతున్నానా ఇంకా తిరగడానికి బజార్లే లేదు లేకపోతే ఎదురు కొట్టేసుకుని ఇంట్లో కూర్చోపో వాట్ ఏమిటన్నా ఏమన్నా అంటారు రా అంటావా అంటావా అంటే అన్న కానీ తిట్టు 10 రూపాయలు పడే ఇక నువ్వు వాళ్ళకి గీ పెట్టుకున్న సరే ఒక దమ్మిడి కూడా ఇవ్వను ఇవ్వవా ఇవ్వవా ఇందా ఏమిటండి ఏమీ లేదు మనం వెంటనే వెళ్ళాలి కమాన్ పికప్ పికప్ ఎలాగండి అమ్మకు జబ్బుగా ఉంది నేను వెళ్ళి అక్కని తీసుకురావాలి నేను ఇక్కడ డబ్బు లేకుండా చావాలి అదేం కుదరదు అమ్మా ఐ విల్ సీ అగైన్ కమాన్ కమాన్ రా పేద చోటైనా పార్వతి బ్రతికే బాగుంది నిన్ను డబ్బున్న చోటు ఇచ్చాను నిన్ను బాధ పెడుతున్నాను నేను బాధపడుతున్నానమ్మా ఇప్పుడే చేయ లాభం లేదు మామా ముందు డబ్బు తర్వాత ఏడు వెళ్ళమ్మా నానా డబ్బుకి మీ అమ్మాయి తాగట్టు డబ్బు ఎలా పడే మీ అమ్మాయి ఎలా ఎడుతుంది నేను ఇస్తాను ఎవడు చెయ్యా కాదు డబ్బు 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 వెరీ గుడ్ డార్లింగ్ నువ్వు వెళ్ళి అల్లుడు గారు దయచేయండి అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేయండి ఐ లైక్ యూ వెరీ మచ్ మామా వెరీ గుడ్ మామా వెరీ గుడ్ ఏది రాని డబ్బు రాని ఇస్తాను అల్లుడు ఇస్తాను ఏంటి ఇస్తాను 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 ఇంకెప్పుడు ఇస్తాను అలాప్పుడు ఇస్తాను నీతో చెప్పాను నేను అయ్యి బాబు మోసం దగా అదేం కుదరదు ఇప్పుడే కావాలి నాకు అల్లుడు నీకు డబ్బేగా కావాల్సింది అవును అంతేనా ఇస్తాను రా చూతాను అలా రా దారికి పద మామా ఇనపెట్టి లోపల ఉన్నట్టుంది ఇనపెట్టి ఎక్కడ ఉంటే నీకెందుకు నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను రా ఇస్తాను మై గాడ్ నరకం నరకం ఇంతకంటే నరకం వేరే అక్కర్లేదు బుద్ధి వచ్చిందిరా బాబు బుద్ధి వచ్చింది